యోహాను గారు రాసిన యోహాను సువార్త 1:18 బాగా వినాలి ప్రియమైన వారులారా. ఈ వాక్యాన్ని ఎందుకు చదివిస్తున్నానో కూడా వాక్యాన్ని చదివించిన తర్వాత మీకు చెప్తాను. నేను చదువుతానండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అనగానే యేసు క్రీస్తు ఆయన అన్న దగ్గర తండ్రిని పెట్టి చదువుతాం, తండ్రిని బయలుపరిచెను. ప్రియమైన వారులారా, మీరు యోహాను సువార్త 1:18 ఎందుకు చదివించానంటే, యేసుని నమ్ముకున్న క్రైస్తవులు అయిన మనము దేవుడు ఉన్నాడని నమ్ముతున్న ఈ లోకానికి ఒక మంచి వార్తను యేసుక్రీస్తు గారి రాక వెనకాతల జరిగిందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నమ్మాలి. ఇలాగొచ్చండి, ఇటు వచ్చండి, ఇలాగొచ్చండి. అక్కడ కరెంట్ వైర్ ఉంది, పడలో. ఇక్కడ యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు సృష్టి పుట్టక ముందే ఉన్నారని యోహాను సువార్త 1:1 రాయబడింది. అదే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి అంట. ఏ వాక్యము? ఆదియందు ఉన్న వాక్యము, సృష్టికి ముందు. అందుకే ఆది కాండం 1:1 ఏముందంటే, ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. అంటే దేవుడు సృష్టిని ఎప్పుడు చేశాడంటే ఆదిలో చేశాడట. ఆదియందు దేవుడు భూమాకాశాలను చేశాడు. ఆదియందు దేవుడు భూమాకాశాలను చేసినప్పుడు యేసు క్రీస్తు గారు ఉన్నారని, ఆ ఉన్న యేసు క్రీస్తు గారే 14 వచ్చేసరికి అంటున్నాడు, ఆ వాక్యము. ఆ వాక్యం అంటే ఏ వాక్యము? ఆదియందు ఉన్న వాక్యము, ఆదియందు తండ్రి రొమ్మునున్న వాక్యము. ఆ వాక్యమైన యేసు క్రీస్తే శరీర దారిగా కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే యేసు క్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చారు? క్రైస్తవులకు తెలియాలి, సర్వలోకములో నివసిస్తున్న ప్రతి మనిషికి తెలియాలి. ఒకని నుండి ప్రతి జాతి మనుషులుగా భూమి మీదకు వచ్చారే, వాళ్ళందరికీ తెలియాలి. యేసుక్రీస్తు ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక వర్గాన్నో స్థాపించడానికి రాలేదు. ఆయన రాక వెనకాతల అనేకమైన కారణాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతుంది. దీనిని లోకం మతం అన్నది. తెలియక ఈ లోకము బైబుల్కి పేరు పెట్టింది. యేసుక్రీస్తట దేవుడు ఆదిలోనే సృష్టిని చేశాడని ఆది కాండం 1:1 యోహాను సువార్త 1:1 ఏముందంటే, ఆది యందు దేవుడు సృష్టి చేసినప్పుడు అదే ఆది యందు వాక్యము కూడా ఉందట. ఆ వాక్యం ఎవరు అని అంటే 14 వచ్చేసరికి అంటున్నారు, ఆ వాక్యము ఆదిలో ఉన్న వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినంటే, ఈ 14 వచనంలో ఉన్న ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆదిలో వాక్యముగా ఉన్న యేసుక్రీస్తే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారట. అంటే ఆదిలో వాక్యముగా ఉన్న ఆయనకు భూమి మీదకి రావడానికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. ప్రియమైన వారిలారా, భూమి మీదకి ఆత్మలమైన మనము రావటానికి ఏంటి? ఇగో స్త్రీ ఒక ఆత్మ, పురుషుడుగా ఉన్న మనం ఒక ఆత్మ, ఆత్మలమైన మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఆత్మైన ఒక ఆత్మకి స్త్రీ రూపాన్ని, ఆత్మైన మరో ఆత్మకి పురుషుని రూపాన్ని దేవుడు దయచేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా సృష్టికి పూర్వమే ఉన్నాడని, వాక్యముగా ఉన్నారని. ఆ వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారట. ఎందుకు వచ్చారు అనంటే, ఇప్పుడు మనం మొదట చదువుకున్న వాక్యం ఉందే యోహాను సువార్త 1:18 ఇప్పుడు చదువుకుందాం. అందులో విడగొట్టి చదవకండి, మామూలుగా చదవండి. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తే తండ్రిని బయలుపరిచను. అంటే దేవుడన్న ఆయన ఒకడున్నాడని,
ఆయనే భూమి మీద మనుషులకు బ్రతుకునిచ్చాడని, ఆయనే సృష్టిని చేశాడని, విత్తనాలు కలిగిన ఫలవృక్షాలు రావటానికి ఆయనే కారణమని, సకల కోటి జీవప్రాణులు రావటానికి ఆయనే కారణమని, ఆయన ఉన్నాడని, ఆయన మనకేమవుతాడంటే తండ్రి అవుతాడని, తండ్రి కొడుకుల బంధము. ఈ భూమి మీద మనుషులుగా మనకి దేవుడుకున్న బంధం ఏంటంటే తండ్రి కుమారుల బంధము. ఈరోజు మన కడుపును పుట్టిన పిల్లలకి మనకి ఏ బంధం ఉంది? అమ్మా నాన్న బంధము, తల్లిదండ్రుల బంధము. ఇది మనకు తెలుసు, ఇది మనకు తెలిసిన నిజము. మరి దేవుడికి మనకి ఏ బంధము లేదు కనుకొని, ఏ బంధము లేదనుకొని ఈ లోకంలో చాలామంది దేవుడికి గుడులు కొండల మీద కట్టారు. దేవుడికి గుడులు ఊరు చివరన, ఊరు మధ్యలోని ఇన్ తెలియని అమాయక మనుషులకు దేవుడు గురించి చెప్పడానికి వచ్చారు యేసు ప్రభు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి వచ్చారు. ఆయన ఒక అదృశ్యమైన లోకంలో ఉన్నాడు, అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడని ప్రపంచానికి జ్ఞాపకం చేయడానికి ఆదిలోని సృష్టి పుట్టక ముందు ఉన్న వాక్యమైన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ప్రియమైన వారిలారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో క్రైస్తవులుగా మనకు అర్థమైందండి, మనకు తెలుసండి, మనము తెలుసుకోవాలి. ప్రియమైన వారిలారా, ఏండి క్రైస్తవులే వారి వారి పనుల్లో ఉండిపోతున్నారు. అందుకే పౌలు గారు పత్రిక రాస్తూ అందరూ తమ సొంత కార్యములే చూసుకునిచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదు. కానీ ఈరోజండి మీ ప్రాంతానికి మేము రావటానికి ఎంతమంది సేవకులు కారణం తెలుసా? ఇక్కడ సేవ చేస్తున్న యోహాన్ గారు, మరి విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో సేవ చేస్తున్న ప్రసాద్ గారు, అలాగే వైజాగ్లో సేవ చేస్తున్న ప్రశాంత్ పాస్ట్ గారు, ఇంతమంది ఆలోచిస్తే మేము మీ మధ్యకి రాగలిగాము. మీరు మరిచిపోయిన దానిని మీకు జ్ఞాపకం చేయగలుగుతున్నాం. మనము మన పనుల మీద ఉండాలి, అది ఎంత నిజమో. నీకు బ్రతుకునిచ్చిన, నీకు రక్షణిచ్చిన, నీ అపరాధాలను పాపాలను కడిగి నిన్ను నిత్య జీవితానికి అర్హుడుగా నిన్ను మార్చిన దేవుడు పనుల్లో కూడా నువ్వు బ్రతకాలని, అది మర్చిపోయి బ్రతుకుతున్నావు కాబట్టి దానిని జ్ఞాపకం చేయడానికే ఈరోజు ఎంతమంది సేవకులు ముందుకొచ్చారు. ఆనాడు యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. అర్థమవుతుందో ప్రియమైన వారులారా? ఇప్పుడు యోహాను సువార్త 1:18 వచ్చిన ఎందుకు చదివించాను? అందులో ఉన్న రహస్యము, అందులో ఉన్న సీక్రెటు, అందులో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటనంటే ప్రపంచానికి, ప్రపంచ మనుషులు రాక వెనకాతల దేవుడన్న ఆయన ఉన్నాడని ఈ లోకం మరిచిపోయింది. ప్రియమైన వారలారా, మరిచిపోయిన దానిని జ్ఞాపకం చేయడానికే యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నీ పుట్టుకు వెనకాతల, మన జన్మ వెనకాతల, మన బ్రతుకు వెనకాతల నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారని నువ్వు తెలుసుకోగలిగావు. కానీ నీ పుట్టుకు వెనకాతల దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు ఎరిగావా? నువ్వు తెలుసుకున్నావా? నీ పిల్లలకు చెప్పావా? లేనేలేదు ప్రియమైన వారలారా. బడుల్లో చెప్పని పాఠాలు, మీరు కేబుల్ ఛానల్ పెట్టుకుంటే కేబుల్ ఛానల్లో చెప్పని మాటలు, మీరు న్యూస్ పేపర్ వేసుకుంటే న్యూస్ పేపర్లో మీకు దొరకని మాటలు, మన బ్రతుకుకు అర్థాన్ని నేర్పే మాటలు, చక్కని మాటలు ప్రపంచము తెలుసుకోగలిగితే, వారి మనసులను హృదయాలను విప్పగలిగితే మీ ముందు పెట్టిన ఒక అద్భుతమైన గని గల గ్రంథమే, గనితో కూడిన గ్రంథమే బైబుల్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడని, సృష్టి పుట్టక ముందే ఉన్నాడని, ఆయన అలా ఉన్న ఆయన, వాక్యముగా ఉన్న ఆయన, మాటగా ఉన్న ఆయన. మరి మన మధ్యకి రావాలంటే ఒక ఆకారం అవసరం వచ్చింది, ఒక దేహం అవసరం వచ్చింది. ఆ వాక్యానికి, ఆ వాక్యం ఎందుకు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది? ఒక కన్య గర్భాన్ని ఎందుకు కోరుకుంది? ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా మన మధ్య ఎందుకు ఆయన జీవించాడు? 33.5 ఏళ్ళు ఆయన మన కొరకు ఎందుకు త్యాగం అయిపోయాడు? ఆయన మన కొరకు ఎందుకు రక్తం కార్చాడు? అది క్రైస్తవులుగా మనము తెలుసుకొని, మనము తెలుసుకున్న ఈ నిరీక్షణ, మనం ఎరిగిన ఈ విశ్వాసం, మనం ఎంచుకున్న ఇది ఈ సర్వ మానవాళికి ప్రకటించాలి. అందులో సేవకులు ఉన్నారు. క్రైస్తవులుగా మనం ఉన్నామో లేదో చూడాలి. ప్రియమైన వారిలారా, యోహాను సువార్త 1:12, యోహాను సువార్త 1:12 వచనము, 13వ వచనము చదువుకుందాం.
ఏంటి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అప్పా ప్రతి పుట్టుకు వెనకతలు ఎవరున్నారు? నీ తల్లి ఉందని నీకు అర్థమైపోయింది, నీ తండ్రి ఉన్నాడని అర్థమైపోయింది, దేవుడు ఉన్నాడని నీకు అర్థమైందా? ఏదైతే తెలియక బ్రతుకుతున్నామో దానిని తెలియజేయటానికి నీ రక్షకుడైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకంలోకి రాకముందు పరలోకములో ఎలాగుండేవాడు తెలుసా? దైవజనులు ఒక మంచి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేశారు, యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రశాంతయ్య గారు మనకు ఒక మంచి వాక్యాన్ని జ్ఞాపకం చేశారు, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిముండెనో. అంటే యేసు ప్రభు లోకము పుట్టక మునుపు ఉన్నారా? ఉన్నారు ప్రియమైన వారిలారా. యేసు లోకము పుట్టక ముందు ఉన్నారు. ఎలా ఉన్నారు? వాక్యముగా ఉన్నారని 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు. అదే యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే 17వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి యేసు ప్రభు గురించి ఇంకొక మాట చెప్తాను, ఆయన సృష్టి పుట్టక ముందే ఉన్నారు. ఎలాగున్నారంటే పరలోకంలో ఉన్నారు, మహిమతో ఉన్నారు. అలాంటి అందమైన అద్భుతమైన నెమ్మది పొందే బాధ వేదన దుఃఖము లేని అందమైన లోకంలో ఉన్న ఆయన ఈ మురుకు లాంటి లోకంలోకి, ఈ రంగుల ప్రపంచంలోకి, పాపముతో నిండిపోయిన ఈ పాప లోకానికి రావటానికి తాను తెగించాడు ప్రియమైన వారిలారా. ఒకవేళ అదే ప్లేసులో పరలోకంలో యేసు స్థానంలో నువ్వు నేను ఉంటే పోయి భూలోకానికి వస్తామా? ఈ చెడ్డ లోకాన్ని చూస్తే ఎవరు రారు ప్రియమైన వారిలారా. అయినా నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి మనస్సరిగి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకాన్న పరుగు పరుగున బయలుదేరి వచ్చాడు ప్రియమైన వారిలారా. ఆ వార్త లోకానికి చెబుతున్నావా? మనిషి జన్మ వెనకాతల ఏంటి చదువుకున్న డార్విన్ గారు చెప్పిన సిద్ధాంతం చాలా తప్పండి, 100కు 100% తప్పండి. చదువుకున్న మోసే గారు ఆది కాండాన్ని రాస్తూ ఏమంటున్నారంటే, మోసే గారు చదువుకున్నారు ప్రియమైన వారలారా, ఐగుప్తీల కాలంలోని సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మోసే గారు ఏం చేశారు తెలుసా? ఈ 60 ఏళ్ల 70 ఏళ్ల బ్రతుకు కొరకు ఆలోచించలేదు. అది దైవ నిర్ణయము, ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనుకొని దైవ చిత్తానికి తన బ్రతుకును పక్కన పెట్టి, ఇప్పుడు సేవకులు చెప్పారే లోకాసువార్త 10వ అధ్యాయములో, ధనవంతుడు తన ఇష్టంగా బ్రతికాడు, తనకిష్టకరమైన దాన్ని ఎంచుకున్నాడు, కానీ మోస అలా బ్రతకలేదు. ఈరోజు చాలామంది నా శరీరం నా ఇష్టం అనుకుని బ్రతుకుతున్నారు. నీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు కదా. నీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే నీ భార్య ఒప్పుకుంటుందా? నా ఇష్టము అని అన్నావు అనుకో, పెళ్ళైన తర్వాత నీ భార్య ఒప్పుకోదు, అలా అయితే నన్ను ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత నా ఇష్టం అని అంటే మమ్మల్ని ఎందుకు కన్నావు అని పిల్లలు అడుగుతారు. నీ ఇష్టం అనుకొని నీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఎన్ని అంతస్తులు పడితే అన్ని అంతస్తులు కట్టెత్తే ఈ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఈ లోకం ఊరుకుంటుందా? నీ ఇష్టమని ఎన్ని లక్షల ఖరీదు చేసిన వాహనాన్ని కొనేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి లెఫ్ట్ అనక రైట్ అనక ఎడమనక కుడుమనక నీ ఇష్టం వచ్చినట్టుగా వాహనాన్ని నడిపితే ఈ చట్టం ఊరుకుంటుందా? నీ ఇష్టం ఎక్కడే చల్లదో నీకు బ్రతుకునిచ్చిన దేవుడు అంగీకరిస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఈ లోకానికి ఇలాంటి విషయాలను తెలియజేసి తెలియపరిచే గ్రంథము ప్రపంచంలో ఉన్నది అని అనుకుంటే దాని పేరే బైబుల్ ప్రియమైన వారలారా. ఎంత గొప్ప గ్రంథము, మీ హృదయాలు కట్టుకోండి, దానిని చదవండి. అది ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము చదవండి ప్రియమైన వారలారా. ఏంటి చదవడానికి అవకాశం లేదా? నేనే చదువుతాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. ఏంటి ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? చదువుకున్న మోసే చదివాడు. చదువుకున్న మోసే గారు చెప్పారు ప్రియమైన వారలారా. ఐగుప్తీల కాలంలో సకల విద్యలను అభ్యసించాడు, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాంటి మోసే చెప్పాడు, సృష్టి పుట్టుకు గురించి చెప్పాడు, దేని తర్వాత ఏదొచ్చిందో చెప్పాడు, మనిషి పుట్టుకు గురించి చెప్పాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించింది దేవుడని చెబితే ఈ చదువుకున్న డార్విన్ దానిని మార్చేశాడు దెయ్యం మాయలో పడి. వీళ్ళు చెబుతున్నది అబద్ధమని
ఈ అబద్ధాన్ని నమ్మి ప్రపంచం పాడైపోతుందని దాని నుండి ప్రపంచాన్ని రక్షించాలని ఆలోచన కలిగిన వారే దేవుడండి. నేను ఒకవేళ బాధ కలిగే మాటలు మీకంటే మీరు బాధపడకండి, ఇందులోని మంచి ఉంది, అర్థం చేసుకోండి. ఏంటి దేవుడట నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడట. ఈ వార్త ఈ మోసే గారికి ఎలా తెలిసింది? ఆ దేవుడు అందించాడండి. నాయనా, ఈ సృష్టి పుట్టుకు వెనకాతల సృష్టికర్త ఉన్నాడని చెప్పు. ఆ సృష్టికర్త భూమి మీద ఉన్న మనిషికి తండ్రి అవుతాడని చెప్పు. ఆయన ఉండే లోకం పరలోకం అని చెప్పు. అది అదృశ్యులుండే లోకం అని చెప్పు. ఆ లోకానికి రమ్మనే ఈ బ్రతుకుని ప్రతి మనిషికి ఇచ్చాడని చెప్పు అని ఆయా తరాలలోని ఆయా భక్తులను భూమి మీదకు రప్పిస్తూ ప్రపంచ విమోచన కొరకు ప్రపంచములో పాపము నుండి విడిపించి రక్షణ వైపు నడిపించటానికి రాబోతున్న ఉగ్రత అనే శిక్ష నుండి తప్పించి నిత్య జీవితానికి నడిపించటానికి నీ యేసు నీ కొరకు బయలుదేరి వచ్చాడు. అది ఈ లోకానికి తెలుసా? తెలియకపోతే క్రైస్తవులుగా నువ్వు నేను తెలియజేయాలి ప్రియమైన వారిలారా. బైబిల్ గొప్ప గ్రంథం అండి. ముగించేసుకుందామే మత్తయి సువార్త. క్రీస్తు రాక వెనక అతల అర్థం తెలుసుకోండి. అసలు యేసు క్రీస్తు ఎందుకు వచ్చారు? ఏంటి పిల్లలు లేకపోతే పిల్లలను ఇస్తాడండి, మీరు అడగకపోయినా ఇస్తాడండి. మీకు అనారోగ్యంతో ఉంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడండి. దేవుడు పక్షపాతి కాడండి. నమ్మిన వాళ్ళని ఒకలాగా, నమ్మలేని వారిని ఒకలాగా చూడడండి. అందరూ ఆయన పిల్లలే. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి, మా ఇంట్లో నండి 3 అన్నదమ్ములు అండి, అందులో నండి 2 తమ్ముళ్ళు తాగుబోతులండి. నేను ఒక్కడనే తాగకన్నా దేవుడి పనిలో ఉన్నాను. అయినా మా నాన్నకి నేను ఇష్టమే, మా 2 తమ్ముళ్ళు ఇష్టమే. కొడుకులండి, పిల్లలండి, వాళ్ళు ఎలాగున్నా అమ్మ నా పిల్లలు, నా రక్తము, నా బంధము అని నిన్ను కన్న తండ్రి ఎలాగైతే అనుకుంటాడో అంతకు మించిన వాడు దేవుడు. మీకు అమ్మ గురించి నాన్న గురించి తెలుసా? అయితే అంతకు మించిన వాడు దేవుడని ప్రపంచం గుర్తెరగాలి. ప్రియమైన వారులారా, దేవుడి గురించి లోకానికి తెలియదు. క్రైస్తవులుగా మనం బయలుదేరాలి. మీ ఇంటిని విడవండి, మీ కుటుంబాన్ని విడవండి. దేవుని ప్రజలను దేవుడు అనుకున్న చోటుకి తీసుకెళ్ళడానికి మోషే గారు ఎన్ని చేశారు ప్రియమైన వారులారా? ఆయన చేసిన దానిని పోల్చుకుంటే నువ్వెంత, నేనెంత? ప్రపంచాన్ని రక్షించటానికి, ప్రపంచాన్ని పాపము నుండి విడిపించి వెలుగనే పరిశుద్ధత వైపు నడిపించటానికి యేసు ప్రభు పరలోకాన్ని వదిలేశాడు. నువ్వేం వదిలేశావు? దేవుడు ఉనికిని చాటడానికి యాజకుడైన జకరియా కుమారుడు యేసు ఎలిసిబెత్తు జకరియా గర్భాన పుట్టి దేవుని మందిరములో చక్కగా ఎదిగి అనేక మన్నలను పొందుతూ ఎదగవలసిన బాప్తీసుమిచ్చు యోహాను అరణ్య బ్రతుకును కోరుకున్నాడు. దేవుడు అడిగితే తన తలనిచ్చేశాడు. నువ్వేమివ్వగలిగావు దేవుడి కోసం? ఏ వింటున్నారు ప్రియమైన వారులారా? ఏం ఆలోచించగలుగుతున్నాం ప్రియమైన వారులారా? తక్కువ రేటుకు వస్తుందని తక్కువ గ్రంథం అనుకుంటున్నారా? ప్రపంచానికి అందని అపురూపమైన మాటలు అందించిన గొప్ప గ్రంథం ప్రియమైన వారులారా. యేసు ఎందుకు వచ్చారు? ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం, ముగించేసుకుందాం. మరి పావు తక్కువ 9 అయిపోతుంది. మరొక దినం వీలైతే ఆలోచిద్దాం, దేవుడి గురించి మాట్లాడదాం, సేవకుల కోసం ప్రార్థన చేయండి. ఇలాగ అనేకమైన మాటలు ఈ లోకానికి అందించటానికి, ప్రతి మనిషిని వెలిగింప చేయటానికి, ప్రతి మనిషిని దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నిలబెట్టడానికి నీ వంతుగా ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయగలవో ఆలోచించు. సువార్త చేయించగలవా? పాపాల నుంచి ప్రపంచాన్ని రక్షించే అద్భుతమైన దేవుడు వాక్యాన్ని అందించగలవా? అయితే ముందుకు రా. నీ కొరకు బ్రతకడమే కాదు, నీకు బ్రతుకునిచ్చిన దేవుడి కొరకు కూడా బ్రతుకు. మత్తయి సువార్త ఆరో అధ్యాయము ఏంటి ఇది? పరలోక ప్రార్థనగా మనందరికీ బాగా జ్ఞాపకం ప్రియమైన వారిలారా. ఏంటి ప్రార్థన ముగింపులో చేసుకునే ప్రార్థనగా మనందరికీ తెలిసిన ప్రార్థన, మనందరికీ తెలిసిన మాట అండి. మత్తయి సువార్త 6:9 ఏంటి? మీరు ఎవరు చదవటానికి వీలు లేదు కదా, లైటింగ్ లేదు కదా. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి అండి ఆయన చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, పరలోకములోని దేవుడు చిత్త ప్రకారంగా పరలోకం నడుస్తుందట.
కాని నరలోకం ఉంది, నరులున్న లోకం ఉంది, అంటే మనం ఉన్న లోకం భూలోకమే. ఈ భూలోకంలో మాత్రం దేవుని చిత్తము జరగట్లేదు. ఆ దేవుని చిత్తాన్ని జరిగించటానికి యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. మరి ఆ చిత్తం తెలుసుకున్న నువ్వేం చేస్తున్నావు? నీ చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నావా? పరలోకములున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే జాబితాలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో, నువ్వు ఆలోచించుకో. ఇలాంటి అందమైన మాటలతో మీ బ్రతుకులను కట్టగలిగి